ప్రేమస్వరూపి, కృపా కనికరం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ప్రభునందు ప్రేమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం శుభాభివందనాలు. దేవుని మహాకృపను బట్టి జీసస్ బైబిల్ అకాడమీ వారు నిర్వహిస్తున్న జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానములకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియ జనాంగమ, దేవుని బిడలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉచితమైన ప్రేమను బట్టి ఏ ఒక్కరూ నశించటం ఆయనకి ఇష్టం లేక, ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యాన్ని చేరాలని, దేవుని వాక్యంలో ఎదుగుచూ పెరుగుతూ దేవుని ప్రేమను పొందుకొనుచు, దేవుడిచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాలను పొందుకొనుచు, ఎటువంటి పరిస్థితిలో ఈ భూప్రపంచం మీద జీవించి ఉండగా దేవునికి దూరము అవ్వకూడదని తన ప్రియకుమారుని భూమి మీదకు పంపించి మనందరి కొరకు తన సిలువ రక్తము ద్వారా మన రక్షించినటువంటి దేవాది దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం, రండి మారు మనసు పొందండి, ప్రభునందు విశ్వసించి నమ్మి బాప్తిసం పొందండి, మీరు రక్షింపబడుదురు అని. రే దేవుని జనాంగమ్మ, అనిచిన మాట ప్రకారంగా ఈ జీవితం మహా ఉంటే 60, 70 లేదా 80 సంవత్సరాలు మాత్రమే. ఈ 80 సంవత్సరాల జీవితానికి యుగయుగాలు దేవుని సన్నిధిలో జీవించవలసినటువంటి జీవాన్ని మనం కోల్పోతున్నామనే తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు ముందుగా పంపించాను. మనం అనేక విషయాల్లో అన్నీ తెలుసు అనుకుంటూనే ఏమీ తెలియక తప్పిపోతున్నటువంటి మన జీవితాలను సరిచేసుకోవటానికి దేవుడు అందించినటువంటి మనం అనుసరించవలసినటువంటి విషయాల గురించి ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా మీకు తెలియచేయటానికే జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానం మీ ముందుకు వచ్చింది. ఈరోజు దేవుని మహాకృపను బట్టి దైవదాసులు కృష్ణా జిల్లా కోడూరు మండలం కారంకి దిబ్బ అనే గ్రామంలో సేవ చేసిన దైవజనులు దొరుగువానిపాలెం మోస్తవ్యులు దానియేల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు చక్కగా మనకు తెలియజేస్తారు. చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని విని మన జీవితాలు సరిచేసుకుని దేవుడిచ్చేటువంటి జీవం వైపు పనిద్దాం. అటు ధన్యత దేవుడు మనందరికీ దయచేసి అనుగ్రహించునుగాక. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం ఉందాం. దైవదాసులు చెప్పే ప్రతి మాటను మీ హృదయంలో ముద్రించుకోవాల్సిందిగా ప్రేమపూర్వకం మనవి చేస్తూ దానియేల్ గారికి అవకాశాన్ని అందిస్తున్నాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరి ప్రత్యేకంగా మరి బైబిల్ మరి ధ్యానము టీవీ కార్యక్రమం ద్వారా ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని బట్టి మరి జీసస్ బైబిల్ అకాడమీ జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానం వారు నిర్వహించు ఈ టీవీ కార్యక్రమంలో మరి ప్రత్యేకంగా దేవుని వాక్యము ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ సంకల్పాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు కూడా వాక్య ధ్యానం చేస్తూ ఉండగా వాక్యములో జీవము కలిగిన దేవుని వాక్యము మాటలు ధ్యానిస్తూ ఉండగా అందరూ కూడా హృదయపూర్వకంగా వాక్యం వినాలని ఆశపడుతూ ఆ పరిశుద్ధాత్మ దేవుని నామంలో వాక్యం ప్రకటిస్తూ ఉండగా ఆ వాక్యము అందరి హృదయంలో ఫలించి అభివృద్ధి పొందాలని ఆశపడుతూ వాక్యాన్ని ఈ టీవీ యాజమాన్యం ద్వారా ఈ ప్రార్థన టీవీ ద్వారా అనేక మంది ప్రజలకు అందాలని వాక్యము బోధించటానికి వాక్యము ధ్యానించటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి దేవుని వాక్యంలో కొన్ని మన వచ్చిన పరిశీలన చేసుకుని ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి వాక్యానుసారంగా ఉందాం. ఈ మాటలు దేవుడు తన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మనం వాక్యము ధ్యానం చేసుకుందాం. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ పరిశుద్ధమైన మాటలు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అందరూ కూడా దేవుని మాట కోసం ఎదురు చూసినట్లుగా, దేవుని వాక్యం కోసం ఆశపడినట్లుగా దేవుని మాట కోసం మనం ఎదురు చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 8:22 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గణుడవైన మా తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, శృతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృపగల మా దేవ, దయగల మా తండ్రి, కృపా సత్య సంపన్నుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పక్షంగా నిలబడిన వాణ్ణి, జ్ఞానము లేని విద్య లేని పామరుని ప్రభా, నీ ఆత్మతో అభిషేకించి నన్ను బలపరిచి సహాయం చేసి
అయా నీకు వందనాలు శృతులు శ్రోత్రాలు చెల్లిస్తున్న నీ శిలువు చాటును మరుగుపరచండి. ఆ లేఖన సత్యంలో నా మాటలు ప్రభా నాతో వింటున్న ప్రజలతో మీరు మాట్లాడి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జ్ఞానం కలిగిన సొలొమోను చెబుతున్న మాటలు ఏమిటంటే, పూర్వమున సృష్టి ఆరంభమకు మునుపు ఈ కార్యము, హల్లెలూయా, తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసిన, హల్లెలూయా, ప్రథమముగా నన్ను కలగజేసెను అని దేవుని వాక్యము చెబుతుంది. జ్ఞానం కలిగిన సొలొమోను చెబుతున్నాడు, పూర్వమున సృష్టి ఆరంభముకు మునుపు ప్రథమముగా దేవుడు నన్ను కలగజేశాడు, యెహోవా నన్ను కలగజేశాడు, సృష్టికర్తన దేవుడు నన్ను కలగజేశాడని జ్ఞానం కలిగిన సొలొమోను ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, ఆ వాక్యం అంతా ఇంటూ వస్తూ ఉంటుంది మనకి. చాలా వాక్యం మర్మం ఉంది ఇక్కడ. ఆ మర్మం మనకి దేవుడు తెలుపబడుతూ ఉన్నాడు, తెలుపుతూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను, అనాది కాలము మొదలుకుని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంట? పూర్వము దేవుడు భూమి పునాదులు ఏర్పాటు చేసినప్పుడు నేను నియమింపబడితిని, భూమికి పునాదులు లేనప్పుడు నేను నియమించబడితిని, అనాది కాలంలో నేను నియమించబడితిని. దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు, దేవుడు నన్ను కలగజేశాడు, దేవుడు నన్ను సృష్టించాడు, భూమి ఏమీ లేనప్పుడు అనాది కాలంలో దేవుడు నన్ను సృష్టించాడని జ్ఞానము కలిగిన సొలొమోను రాసిన గ్రంథంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలమందు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. హల్లెలూయా. ఎప్పుడు పుట్టానని చెబుతున్నాడు? నీటి ఓటలు లేనప్పుడు, ప్రవాహ జలములు లేనప్పుడు నేను పుట్టి ఉన్నానని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. నీటి ఓటలు లేనప్పుడు, ప్రవాహ జలములు లేనప్పుడు నేను పుట్టి ఉన్నాను, నీటి ఓటలు లేనప్పుడు నేను పుట్టి ఉన్నాను అని పరిశుద్ధ గ్రంథములో లేఖనము తెలపబడుతున్నది. దేవుని వాక్యం మనతో చెబుతున్నది, అనాది కాలంలో నేను నియమించబడ్డాను, ఈ నీ మొదటి కార్యములో నేను నియమించబడ్డాను, భూమి పునాదులు ప్రవాహ జలములు నీటి ఓటలు లేనప్పుడు నేను పుట్టి ఉన్నానని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. పర్వతములు స్థాపించబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము చెబుతున్నది, ఏమీ లేనప్పుడు, భూమి లేనప్పుడు, భూమి పునాదులు లేనప్పుడు, రవ్వంతి మట్టి లేనప్పుడు నేను పుట్టి ఉన్నానని దేవుని వాక్యం చెబుతుంది. ఈ వాక్యము ఎవరి గురించి మాట్లాడుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ఆనాడు జ్ఞానము కలిగిన సొలొమోనుల నుండి పరిశుద్ధాత్మ లేఖనము ప్రజలతో మాట్లాడుతున్న వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేల మట్టి రవ్వంతైనా లేనప్పుడు, నీటి ఓటలు లేనప్పుడు, పర్వతములు లేనప్పుడు నేను పుట్టి ఉన్నానని వాక్యం చెబుతున్నది. ఆయన ఆకాశ విశాలమును చెరపర్చినప్పుడు, మహాజలముల మీద మండలములను నియమించినప్పుడు, నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటాను. హల్లెలూయా. నేను ఎక్కడున్నాను, అక్కడున్నాను. ఎప్పుడున్నానంటే, నేను ఆయన ఆకాశ మండలములను నియమించినప్పుడు, ప్రవాహ జలములకి నియమించినప్పుడు నేను అక్కడ ఉన్నాను. హల్లెలూయా. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా నేను చూస్తున్నానని జ్ఞానము కలిగిన సొలొమోను రాసిన గ్రంథంలో దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవాహ జలములు లేనప్పుడు, పర్వతములు లేనప్పుడు, భూమి పునాదులు లేనప్పుడు, పూర్వకాలము నేను పుట్టి ఉన్నాను, నేను నియమించబడి ఉన్నాను, ఏమీ లేనప్పుడు నేను స్థిరపరచబడి ఉన్నానని దేవుని వాక్యము ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ వస్తున్నది. హల్లెలూయా. ఆయన
పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచెను. హల్లెలూయా. భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుసు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుసుంటిని. హల్లెలూయా హల్లెలూయా. ఆయన భూమి మీద ఏమీ లేనప్పుడు కూడా నియమించబడినట్లుగా వాక్యం చూస్తున్నాం. ప్రవాహ జలములు లేనప్పుడు, ఆయన ఆకాశ మండలములను స్థిరపరిచినప్పుడు, ఆయన జలధారలను బిగించినప్పుడు, సముద్రానికి పొలిమేరలు ఏర్పరిచినప్పుడు నేను ఆయన యొద్ద ఉన్నాను, ప్రధాన శిల్పిగా నేను అనుక్షణము చెక్కబడుతున్నాను. హల్లెలూయా. ప్రధాన శిల్పిగా నేను అనుక్షణము చెక్కబడుతున్నాను. భూమి ఏమీ లేనప్పుడు, భూమి మీద రవ్వంత మట్టి లేనప్పుడు దేవుడు చేస్తున్న సృష్టి అంతా నేను చూస్తూ ఉన్నాను. అక్కడని దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్నది. అనాది కాలంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఏమి సృష్టిస్తున్నాడు, ఏమి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, సృష్టికర్తైన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, అవన్నీ కూడా నేను చూస్తున్నాను. అంతేకాకుండా దేవుడు అనుక్షణము ప్రధాన శిల్పిగా నన్ను చెక్కుచూ ఉన్నాడు, నేను ఆనందించుస్తున్నానని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కలగజేసిన పరలోకమును చూసి సంతోషించుసు నరులను చూసి ఆనందించుసుంటిని. హల్లెలూయా. ఇంకా ఏమంటుందంటే దేవుని వాక్యం, ఆయన కలగజేసిన పరలోకమును చూసినప్పుడు నరులను చూసి నేను ఏం చేస్తున్నానంటే సంతోషిస్తున్నాను అని దేవుని వాక్యం మాట్లాడుతున్నది. హల్లెలూయా. ఈ 22:31 వచ్చిన వరకు చూస్తుంటే ఇక్కడ మనకు కనపడే వ్యక్తి ఎవరంటే సొలొమోను. జ్ఞానము కలిగిన సొలొమోను రాశాడు. దేవుడు జ్ఞానమిచ్చాడు ఈ వాక్యము రాపించడానికి. ఇక్కడ ప్రత్యేకంగా కనపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఆ పరలోకానికి గురించి సంతోషపడేది, ప్రజల గురించి సంతోషపడేది ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారినని ఈ వాక్యము మనకి తెలపబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఈ వచనాలన్నీ చూసుకుంటా వస్తుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కనపడుతూ ఉన్నారు. అక్కడ ఆయన ప్రధాన శిల్పిగా చెక్కబడుతూ ఉన్నాడు, ప్రధాన శిల్పిగా దేవుడు అతన్ని చెక్కుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన సంతోషిస్తూ ఉన్నాడు, ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. నరుల కోసం దేవుడు పరలోకాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటే, భూమి పునాదులు లేనప్పుడు, ప్రవాహ జలములు లేనప్పుడు, భూమి అనేది లేనప్పుడు, రవంత మట్టి అయినా లేనప్పుడు ఆయన నియమించబడి ఉన్నాడని దేవుని వాక్యం చెబుతుంది. పూర్వమున ఆయన నియమించబడి ఉన్నాడని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి జ్ఞానము కలిగిన సొలొమోను రాశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ప్రధాన శిల్పిగా తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. ఆ ప్రధాన శిల్పిగా చెక్కడానికి కారణం ఏంటంటే, ఆ ప్రధాన శిల్పిగా చెక్కి ఆయన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి పంపించడానికి 400 సంవత్సరాలు అనుక్షణము ప్రభువుని చెక్కుతూనే ఉన్నాడంట. హల్లెలూయా. 400 సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడకుండా ఉండి దేవుడు 400 సంవత్సరాల తర్వాత దేవుడైన యెహోవా ఆ దేవుని వాక్కు ద్వారా మాట్లాడి అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అని లోకానికి పంపించటము కారణమైంది. హల్లెలూయా. ఎందుకంటే 430 సంవత్సరాలు దేవుడు సృష్టిలో సృష్టించిన ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడాల. హల్లెలూయా. ఈ 400 సంవత్సరాలు కూడా ప్రభువుని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఈ లోకానికి పంపించటానికి, ఈ భూమి మీద పంపించటానికి. అనుక్షణము చెక్కుచున్నాడు, కానీ ఆయన పరలోకంని ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఆనందిస్తున్నాడు. నా ప్రజలందరూ పరలోకంలో ఉండాలి, పరలోక రాజ్యంలో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలని ఏం చేస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి చేస్తున్న సృష్టినంతా చూసి ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఈ వాక్య మర్మాలు తెలపబడుతూ ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. అనాది కాలం ఆయన సృష్టించబడ్డాడు. భూమి రవ్వంత మట్టి లేనప్పుడు, భూమి మీద ఏమీ లేనప్పుడు, ప్రవాహ జలములు లేనప్పుడు. హల్లెలూయా. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడని చెబుతూ ఉంటారు. కానీ లేఖన ప్రకారంగా చూస్తే ఆయన అనాది కాలంలోనే ఉన్నట్లుగా మనం వాక్యం చూస్తూ ఉన్నాం. ప్రజలు అనేక రకాలుగా మాట్లాడవస్తూ వస్తారు. ఒకప్పుడు మీరు ఎక్కడ ఎవరిని నమ్ముకున్నారు, ఒకప్పుడు మీ దేవుడు ఉన్నాడా, ప్రభు ఉన్నాడా, యేసు ప్రభు ఒకప్పుడు ఉన్నాడా, పూర్వకాలం ముందు ఉన్నాడంటే ఆయన ఇప్పుడు కూడా వాక్యమైన దేవుడు. ఆయన అనాది కాలంలోనే ఉన్నాడు. భూమి మీద మట్టి లేనప్పుడు, భూమి మీద నీటి ఊటలు లేనప్పుడు, భూమి మీద ప్రవాహ జలములు లేనప్పుడు, ఏమీ సృష్టి లేనప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర కుమారుడిగా చెక్కబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు త్రియేకంగా ఉన్నారు.
ఆ కుమారుడైన దేవుడై లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే జ్ఞానం కలిగిన సొలొమోను మర్మాన్ని కనుగొని ఈ లేఖనంలో, ఈ సత్య గ్రంథంలో ఈ మర్మాన్ని రాసి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, అనేక చోట్ల ప్రభు గురించి రాయబడే ఉంటాయి. యెషయా ప్రవక్త ప్రవచించాడు, అనేక మంది ప్రవక్తలు చెప్పారు యేసు ప్రభు పుట్టకెతమే ఆ లోకరక్షకుడు వస్తాడని, ఆయన పుడతాడని, లోక పాపాన్ని మోస్తాడని, లోకంలో ఉన్న ప్రజల్ని క్షమిస్తాడని. హల్లెలూయా. అనాది కాలంలో ఆయన ఉన్నాడని ఆ ప్రవక్తలందరూ కూడా దేవుని ఆత్మ ద్వారా, దేవుని స్వరమ ద్వారా, దేవుని మాట ద్వారా విని ఈ గ్రంథంలో అనేక గ్రంథాల్లో రాసి ఉంచినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అలాగే సొలొమోను కూడా ఈ మర్మాన్ని ఎరిగి ఆ మర్మంలో ఉన్న మాటలు ఈరోజు మనకు తెలియపరుస్తున్నారంటే, ఎవరి గురించి తెలియపరుస్తున్నారంటే, ప్రభు అని యేసుక్రీస్తు వారి గురించి ఈ మాట మనకి తెలుపుతూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. హల్లెలూయా. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నప్పుడు, ఆదియందు ఎక్కడున్నాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు, ఆది అందు దేవుడు ఉండెను, ఆ దేవుడే వాక్యమేను, ఆ దేవుడే వాక్యమైన దేవుడు గనక ఆయన ఎక్కడున్నాడు, ఆది అందు దేవుని దగ్గర ఉన్నాడు. ఆయన మూలంగా సమస్తము కలిగింది, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కూడా కలగలేదని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన ఆది అందు ఉన్నవాడు. భూమి లేనప్పుడు, భూమి పునాదులు లేనప్పుడు, రవంత మట్టి లేనప్పుడు, నీటి ఓటలు లేనప్పుడు, ప్రవాహ జలములు లేనప్పుడు, పర్వతములు లేనప్పుడు, సృష్టి లేనప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారని ప్రజలు గ్రహించాలని, ప్రజలు తెలుసుకోవాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుడు ఎప్పుడున్నాడు? మీ ప్రభు ఏదైన యేసుక్రీస్తు ఈ మధ్యన వచ్చిన వారే కదా. తరతరాలు మనం పూజించేవారెవరు, మనం ఆరాధించేవారెవరని ఏం చేస్తున్నారంటే, తెలియని ప్రజల్ని మబ్బీలో పడవేస్తున్నారనమాట. హల్లెలూయా. వాక్యాన్ని పరిశోధన చేస్తే, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చేస్తే, ప్రభు అని యేసుక్రీస్తు వారు ఎప్పుడున్నాడంటే, అనాది కాలంలోనే సృష్టి లేనప్పుడే ఆయన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని దేవుని వాక్యం చెబుతుంది. భూమి, ఆకాశములు, సముద్రములు, జలములు, ఆకాశ నక్షత్రములు, పంచభూతములు అన్నీ కూడా ఆయన ద్వారానే కలిగిని, ఆయన లేకుండా ఏమీ కలగలేదని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకూడెను. హల్లెలూయా. ఆయనలో ఏముందంటే జీవమన్నది, ఆ జీవము లోకములోకి వచ్చింది, లోకంలో ప్రకాశించుతున్నది, ఆ ఎలుగై ఉన్నది. కానీ ఆ లోకం ఏం చేస్తుందంటే, ఆ చీకటిలు ఉండిపోయిన లోకము ఈ వెలుగుని గ్రహించలేకపోతుంది. హల్లెలూయా. నిజముగా అనేక మంది చీకటి బతుకులో ఉన్నవారు వెలుగులో రాలేకపోతూ ఉన్నారు. ప్రభు అని యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగై ఉన్నవాడు. ఆయనలో జీవమన్నది, ఆ జీవము, ఆ వెలుగు ఈ లోకమానికి వచ్చింది. ప్రతి మనిషిని వెలిగించటానికి వెలిగించబడిన వారు ఏం చెబుతున్నారంటే, ఆయన గురించి మర్మాలు తెలియపరుస్తూ ఉన్నారు, దేవుని వాక్యం ప్రకటన చేస్తున్నారు. ఆ వెలుగు వారి మీదకి వచ్చినప్పుడు, ఆ వెలుగుతో వారు ప్రకాశించినప్పుడు, ఆ వెలుగును గురించి సాక్ష్యాలు ఇస్తున్నారు. ఆ సాక్ష్యాలను బట్టి అనేక మంది మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు. ఎందుకంటే పరలోకాన్ని సృష్టించినప్పుడు దేవుడు ఆనందించాడు కనుక, నరుల కోసము దేవుడు చేసిన పరలోకాన్ని చూసి ఆనందిస్తున్నాడంట. అలాగే దేవుడు ప్రతి ఒక్కరు రక్షించబడి ఎలుగులో ఉంటే ఆయన ఆనందిస్తాడు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే ఇంకా ఆనందిస్తాడని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను, అతని పేరు యోహాను. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండి, అతని పేరు యోహాను. ఈయన ఎక్కడి నుంచి పంపబడ్డాడంట? దేవుని యొద్ద నుంచి పంపబడ్డాడు. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడున్నాడు. దేవుని వాక్యం ప్రకటించడానికి, దేవుని వాక్యము బోధించడానికి, దేవుని వాక్యము ధ్యానించడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి పంపబడిన వారు ఎవరైనా ఉన్నారంటే, వారు దేవుని వద్ద నుంచి పంపబడిన వారని ప్రజలందరూ తెలుసుకోవాలని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సువార్త ప్రకటిస్తున్నారంటే, దేవుని రాజ్యవార్త సమస్త మూలాలకు వెళ్ళి సమస్త ప్రపంచంలో ప్రకటిస్తున్నారంటే, వారు దేవుడు పంపించిన గాయకులు, సువార్తకులు, దేవుని వాక్యం బోధించేవారు, శ్రావకులని ఎరిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి
సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. హల్లెలూయా. అందరూ విశ్వసించినట్టులుగా ఆయన ఎందుకు వచ్చాడంటే ఎలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు, సాక్షిగా వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎలుగు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆ జీవాన్ని గురించి, ఆ ఎలుగును గురించి ఆ దాని సాక్ష్యం ఇవ్వడానికి యాహోను పంపబడ్డాడు, దేవుని వద్ద నుంచి పంపబడ్డాడు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడు సాక్ష్యం ఇవ్వటానికి. ఈరోజు దేవుని వాక్యం ప్రకటిస్తున్నామంటే, దేవుని వాక్యం బోధిస్తున్నామంటే, దేవుని వాక్యము అనేక మంది దగ్గరికి తీసుకెళ్తున్నామంటే, దేవుడు పంపించబట్టే ఇలా వచ్చి వాక్యము బోధించి ప్రకటించి అనేక మందికి దేవుని సువార్త అందించాలని దేవుడు పంపించిన వారు ఏం చేస్తున్నారంటే, దేవుని వాక్యమైన ఎలుగుని ప్రకటన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అతడు ఆ ఎలుగై ఉండలేదు కానీ ఆ ఎలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఎలుగై ఉండలేదు కానీ ఆ ఎలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడని ప్రజలందరూ కూడా విశ్వసించినట్లు, ప్రజలందరూ కూడా రక్షణ పొందినట్లు ఆ ఎలుగును గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. యోహాను చదవండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుసు ప్రతి మనిషిని కూడా వెలిగించుచున్నది. హల్లెలూయా. నిజమైన ఎలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది. వెలిగించబడిన వారు అనేక మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఒకప్పుడు చీకటి బతుకులు, చీకటి జీవితము, చీకటిలో బతికిన వారు. ఈ లోకమనగా చీకటి, ఈ లోకమనగా పాపము, ఈ లోకమనగా శాపము, వీటన్నిటి నుంచి తప్పించేసినటువంటి దేవుడు వెలుగులోకి నడిపించాడు. వెలుగులోనికి వచ్చిన వారు ఏం చేస్తున్నారంటే, దేవుని నామాన్ని ప్రకటిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకుడని, మన పాపం మోసినవాడని, మనల్ని రక్షించిన వాడని ఆ ఎలుగును గురించి ఏం చేస్తున్నారంటే, సాక్ష్యం ఇవ్వటానికి సాక్షులుగా అనేక మంది ఈరోజు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, కలిగెను కానీ లోకమాయనను తెలుసుకోలేదు. హల్లెలూయా. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగినది కానీ లోకమాయన్ని తెలుసుకోలేకపోతుంది. లోకం ఎవరి మూలంగా కలిగిందంటే, యేసు ప్రభు మూలంగానే కలిగింది. ప్రభు అని యేసుక్రీస్తు వారి మూలంగానే కలిగింది. ఆయనే భూమిని సృష్టించాడు, ఆయనే ఆకాశంను సృష్టించాడు, ఆయనే జలధారలను సృష్టించాడు, ఆయనే సముద్రాన్ని సృష్టించాడు, సమస్తమును కూడా చేసిన వాడు ఆయనే. అందుకే ఆయన మూలంగా లోకము కలిగింది. కానీ లోకము ఏం చేస్తుందంటే, ఆయన్ని ఎరగకుండా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. లోకంలో ఉన్న ప్రజలు ఇంకా అనేక మంది ప్రభుని ఎరగని వారు ఉన్నారు. వారందరూ కూడా ఈ మధ్యాహ్న కాలం చెబుతున్న వాక్యం ఏంటంటే, అందరూ కూడా తెలుసుకోవాలి, ఆయన లోకంలో ఉన్నాడు, లోకం ఆయన మూలకమ కలిగినది, ఆయన లేకుండా ఏది కలగలేదని ప్రజలు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన తన స్వకీయుల యద్దకు వచ్చాను కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు? తన స్వకీయులు అంటే తన సొంత ప్రజలు, రక్త సంబంధులు, వారి కుటుంబం వారు, వారి బంధువులు, వారి స్నేహితులు, వారి దగ్గరికి వస్తే ఏం చేశారంటే, వారు అంగీకరించలేదన్నమాట. హల్లెలూయా. నిజంగా ఈరోజుని దేవుణ్ణి నమ్ముకుని దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఆ చెప్పే మాటలు వినకుండా దేవుని మార్గానికి రామంటుంటే మన మాట వినరు కానీ వారి ఇష్టానుసారిగా వారు వెళ్తూ ఉంటారు. మన స్వకీయులే, మన సొంత ప్రజలే, మన సొంత వారే, మన రక్త సంబంధులే, మన అన్నతమ్ములే ఏం చేస్తారంటే, మన మాటను అంగీకరించేవారిగా ఉండరు. ఆనాడు ప్రభు మాట కూడా అంగీకరించలా. తన్ని ఎందరు అంగీకరించరు? వారందరికి అనగా తన నామమున విశ్వాసముంచిన దేవుని పిల్లలకు ఆయన వారికి అధికారం. ఎవరు అంగీకరిస్తారో దేవుణ్ణి, ఎవరు అంగీకరించారో ఏం చేస్తారంటే, దేవుణ్ణి పిల్లలగుటకు ఆయన వారికి అధికారము ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి అంగీకరించబట్టి వాక్యం చెప్పే అధికారం ఇచ్చాడు. దేవుణ్ణి అంగీకరించబట్టే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అధికారం ఇచ్చాడు. దేవుణ్ణి అంగీకరించబట్టే దేవుని పిల్లలుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పిల్లలుగా ఏర్పాటు చేసుకుని ఆ ఎలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి అనేక మందిని దేవుడు లేవనెత్తుకుని, అనేక మంది యవన బిడ్డలను లేవనెత్తుకుని దేవుని పరిశీలనలో నిలబెట్టి ఆ ఎలుగును గురించి సాక్ష్యం ఇవ్వటం. ఆనాడు యాహోను ఎలాగైతే సాక్ష్యమిస్తున్నాడు, ఈనాడు దేవుని వాక్యం ప్రకటించడానికి, దేవుని వాక్యం బోధించడానికి అనేక మందిని తన పిల్లలుగా లేవనెత్తుకుని దేవుని రాజ్య సువార్త వ్యాప్తి చేయడానికి, దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి అనేక మంది యవన బిడ్డలని దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడున్నాడంటే, ఏమీ లేనప్పుడే
సర్వము లేనప్పుడే ఆయన ఉన్నవాడు. హల్లెలూయా. యేసు ప్రభు అంటే మధ్యలో వచ్చిన వ్యక్తి కాదు, కానీ ప్రజలు ఏంటంటే ఆ తెలియక గ్రహింపు లేక వాక్యము సత్యముగా బోధించి వాక్యములో ఉన్న మర్మాలు తెలియపోక ఆ మర్మము ఆ బయటికి పెట్టలేని పరిస్థితులు బట్టి ఏం చేస్తారంటే ఆ యేసు ప్రభు వారు 2024 సంవత్సరాల క్రితం వచ్చిన అంత క్రితము సృష్టికర్త దేవుడు ఉన్నాడు, ఆ ఎవరో దేవుడు ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ మాట్లాడటమే కాదు ఆ మాటలు బట్టి హింసించేవారు కూడా ఉన్నారు. కానీ ఏం చేశాడంటే దేవుడు ఈ వాక్య లేఖనాల్లో సత్యాన్ని బయలుపరిచినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి అందరూ అంగీకరించేవారిగా ఉంటారని దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఉన్నాడంటే అనాది కాలంలోనే ఉన్నాడు, ఏమీ లేనప్పుడే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనను శరీర ఇచ్చ వలనను మనుష్య ఇచ్చ వలనను పుట్టినవారు కారు. హల్లెలూయా. ఎవరంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు. ఎవరు మాలో పుట్టారంటే దేవుని మాలో పుట్టినవారే కానీ మనసు ఇచ్చ వలనను శరీర ఇచ్చ వలనను పుట్టినవారు కాదు. దేవుని ఆత్మలో పుట్టినవారు, దేవుని పరిశుద్ధాత్మలో పెరిగినవారు, దేవుని పరిశుద్ధాత్మ పొందుకునేవారు. వీళ్ళు ఎక్కడ పుట్టారంటే దేవునిలో పుట్టినవారు, దేవుని ఎలుగులో పుట్టినవారు, చీకటిని జయించిన వారు, ఆ చీకటిని జయించి దేవుని ఎలుగులోకి వచ్చిన వారిని దేవుని లేఖనం మనతో మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయనను మహిమ కనుగొంటిమి. హల్లెలూయా. ఆయన ఎక్కడొచ్చాడు? శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా. ఆయన వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా లోకానికి వచ్చింది. ఆయన తండ్రి మహిమ వలన పుట్టినవాడు, తండ్రి వలన పుట్టినవాడు. హల్లెలూయా. తండ్రి వల్ల పుట్టినాడు కనుక ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఆయన అనాది కాలంలోనే ఉన్నాడు. కానీ ఆయన మానవ శరీరంగా ఈ లోకానికి రావాలి కనుక మరియమ్మను ఏర్పాటు చేసుకుని భూమి మీదకి మానవ రూపుడుగా వచ్చాడనమాట. కానీ ఆయన ఎవరి వల్ల పుట్టాడని వాక్యం ఇక్కడ చెబుతుంది మనకి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు, తండ్రి వలన పుట్టినవాడు, తండ్రి వలన సృష్టించబడినాడు. వాక్యమై ఉన్న దేవుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యకు వచ్చి నిలబడినదనేది వాక్యం చెబుతుంది. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గరుడవైన మా తండ్రి, యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు, శృతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా నీ వాక్య జ్ఞానంలో ప్రభా మీరుణ్ణి మాట్లాడి ఉన్నారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనాది కాలమున ప్రభా, పూర్వమున ప్రభా నా తండ్రి, పుష్టి ఆరంభమున ప్రభా నా తండ్రి, నీ ఉన్నావని నీ వాక్యము తెలుపబడుతుంది ప్రభా. అయా నువ్వు చేసిన కార్యములు ప్రథమంగా నేను అయా నా తండ్రి నాన్న సృష్టించబడి ఉన్నానని వాక్యం చెబుతుంది ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. భూమి పునాదులు లేనప్పుడు, పర్వతములు లేనప్పుడు, రవంత మట్టి లేనప్పుడు, ప్రవాహ జలములు లేనప్పుడు, సముద్రములు లేనప్పుడు ప్రభా నా తండ్రి నేను అయా నీ వద్ద ఉన్నాను. ప్రధాన శిల్పిగా నేను చెక్కబడుతూ ఉన్నాను. నన్ను నరుల కోసం కలగజేసిన పరలోకాన్ని చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను. అనుక్షణము నన్ను చెక్కుతున్నప్పుడు నేను సంతోషిస్తూ ఉన్నానని నీ వాక్యం ద్వారా మాట్లాడావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. జ్ఞానము కలిగిన సొలొమోను ప్రభా నిన్ను గురించి ప్రకటన చేశాడు ప్రభా. ఆ లేఖన సత్య గ్రంథముల మాట ఈరోజు మాకు తెలియపరిచారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ప్రభా, యాహోను కూడా నిన్ను గురించి ప్రకటన చేస్తున్నాడు ప్రభా. అయా అతని ఆది అందు వాక్యమును, వాక్యమే దేవుడైన ఆ వాక్యము దేవుని అతను సమస్తం ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండిన ఆ జీవము ఆ ఎలుగైన ఆ ఎలుగు లోకములో సంచరిస్తుంది, కానీ లోకము దాన్ని గ్రహించలేకపోతుంది. అయ్యా లోకంలో ఉన్న ప్రజలు చీకటిలో ఉండిపోతుంది కానీ ఆ ఎలుగులోకి రాలేకపోతున్నారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎలుగులోకి నడిపించండి, సహాయం దయచేయండి. శరీరధారైన వాక్యంగా ఈ లోకానికి వచ్చి ప్రభా అద్వితీయ తండ్రి వలన పుట్టిన కుమారుడిగా ప్రభా ఉన్నావని నీ వాక్యం చెబుతుంది ప్రభా. అయా తండ్రి నిన్ను అంగీకరించిన వారు ప్రభా దేవుని పిల్లలని వాక్యం చెబుతుంది ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా నా తండ్రి నాయన అయా నా తండ్రి నీ సన్నిధిలో నిలబడి ఇచ్చిన వాక్యాన్ని ప్రభా అభివృద్ధి పరిచి ప్రభా అంచెలంచెలుగా ప్రభా నా తండ్రి అభివృద్ధిలోకి నడిపించి అనేక మంది బిడ్డలు విని ప్రభా నీ ఎలుగైన మార్గంలోకి రావడానికి సహాయం చేయండి ప్రభా. ఆనాడు ఎలుగును గురించి ఆహ్వాని సాక్ష్యం ఇచ్చాడు ప్రభా. ఆ సాక్ష్యాన్ని బట్టి అందరూ విశ్వాసం ఉంచారు ప్రభా. ఇప్పుడు ఎందరైతే అంగీకరిస్తున్నారో, ఎందరైతే వింటున్నారో ప్రభా వారందరూ కూడా విశ్వాసం ఉంచి నీ రక్షణ పొందుకు నీ రాజ్యానికి వారసులు అవడానికి సహాయం చేయమని
అల్పుడునైనా ప్రభా, అయోగ్యుడైన ప్రభా నా తండ్రి, నా చిన్న పార్థని సన్నిధికి చేర్చుకుని ప్రభా, ఎన్న వాక్యము ప్రజలందరూ కూడా తన హృదయంలో పెట్టుకుని ప్రభా, వాక్యానుసారంగా జీవించి నన్ను కూడా ప్రభా దీవించి ఆశీర్వదించి బలపరిచి సహాయం చేయమని నాకు ఇచ్చిన కుటుంబమును ప్రభా సమస్తమును చేతులకు అప్పగిస్తూ ప్రభా ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్న పార్థని సన్నిధికి చేర్చుకుని దీవిన ఆశీర్వాదం ప్రతిఫలం దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.